वेलकम टू सास टीवी నేను మీ ఆబిద్ హుసేన్ నెల్లూరులోని పెన్నా తీరంలో ఉందాం తుఫాను హెచ్చరికల నేపథ్యంలో మనమైతే ఇక్కడ చూడొచ్చు నెల్లూరులో అయితే గత 2-3 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి వర్షాల ధాటికి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది రోడ్లు కూడా చాలా వరకు జలమయమై ఉన్నాయి అదే విధంగా చూసుకుంటే ఇక్కడ పెన్నా తీరంలో మనమైతే పెన్నా బ్యారేజ్ పైన ఉన్నాం ఇక్కడ చూడొచ్చు గారులు ఏ విధంగా ఉన్నాయో దాదాపు గారులు మంచి స్పీడ్లో ఉన్నాయి అలాగే 45 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గారులు వీచేటువంటి అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే చెప్తున్నారు అలాగే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారు మత్స్యకారులను వేటకు వెళ్ళొద్దని చెప్పేసి 2-3 రోజుల క్రితమే అధికారులు హెచ్చరించి ఉన్నారు అదే విధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు తుఫానుకు అప్రమత్తంగా ఉండాలి అని కూడా చెప్తున్నారు ప్రధానంగా తీసుకుంటే 3 4 5 ఈ 3 రోజులు మాత్రం ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది అని చెప్తున్నారు ప్రధానంగా ఈ 3 4 5 తేదీల్లో మాత్రం తుఫాను ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అంటే ఇప్పటికే దీనికి మిచెన్ తుఫాన్గా నామకరణం కూడా చేసి ఉన్నారు ఈ తుఫాను వచ్చేటువంటి నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు భారీ వర్షాలు ఉన్నాయి ప్రజలు బయటకు అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా సోమవారం స్కూళ్ళకు కూడా సెలవు ఇక్కడ ప్రకటించడం జరిగింది నెల్లూరులో సో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా స్పందించి ఉన్నాయి అందరూ కూడా ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడండి అని చెప్తున్నారు ఇక జిల్లా యంత్రాంగం తీసుకుంటే జిల్లా యంత్రాంగం గాలులు చూడొచ్చు మనం ఏ విధంగా ఉన్నాయో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉంది ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామని చెప్పి చెప్తున్నారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా మేము అప్రమత్తంగా ఉన్నాం అంటున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేసింది ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు జాతీయ స్థాయిలో కూడా తీసుకుంటే నిన్న కూడా సిఎస్తో మీటింగ్ జరగడం జరిగింది జాతీయ స్థాయి నాయకులు జాతీయ స్థాయి నుంచి కేంద్ర బృందం కూడా సిఎస్తో మాట్లాడడం జరిగింది ఇక్కడ ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఏదైనా ఇబ్బందులు ఎదురైతే ఎలాంటి చర్యలు చేపడుతూ ఉన్నారని చెప్పి అడగడం జరిగింది సిఎస్ కూడా చెప్పడం జరిగింది ఇక్కడంతా మేమంతా అప్రమత్తంగా ఉన్నాం ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది సో మొత్తానికైతే మనం ఉండేటువంటి ఇక్కడ పెన్నా తీరంలో అదైతే పెన్నా బ్యారేజ్ దగ్గర ఉన్నాము ఇక్కడైతే మనం చూడొచ్చు మొత్తంగా చూస్తే వర్షం వల్ల ఏ విధంగా ఉంది రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది చూడొచ్చు మొత్తంగా ప్రజలు చాలా వరకు తగ్గించేశారని చెప్పి చెప్పచ్చు ఎక్కువగా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం ఇది ఇక్కడ ఎప్పుడు జనాలు తిరుగుతూ ఉంటారో అటువంటి రద్దీగా ఉండేటువంటి ప్రాంతంలో నిర్మానుష్యం కనిపిస్తుంది క్యా కర్తే ఆప్ మార్బల్ మార్బల్ కామ్ కర్తే కామ్ కర్ సక్తే ఏ టైం పే ఏ టైం పే కహాం కర్ సక్తే హాం నహీ కర్ సక్తే సో మార్బుల్ పని చేసేటువంటి వ్యక్తి అయినా మార్బుల్ పనులు చేస్తాం కానీ వర్షాల వల్ల అంటే గత 2 రోజులుగా కురుస్తుండేటువంటి వర్షాల వల్ల తమకు పనులు కూడా లేవని చెప్పి చెప్తూ ఉన్నారు అటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉంది అదేవిధంగా జిల్లా యంత్రాంగం అయితే ఇప్పటికే అప్రమత్తమై ఉందన్నమాట రెండు మూడు రోజుల నుంచి బాగా భారీగా ఉన్నాయి సార్ ఎలా ఉన్నా పనులు ఎలా సాగుతున్నాయి పనులు ఇంకా ఆపుకోవాల్సి వస్తుంది మండే కూడా హాలిడేస్ ప్రకటించారు పిల్లకాయలకి ఎలా ఉంటుంది మామూలుగా వానలు వస్తే ఇబ్బందికరంగా పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఇబ్బందే సార్ రోడ్లన్నీ గుంటలే మీ ఏరియాలో తుఫానుకు సంబంధించి అధికారులు ఏమైనా అప్రమత్తం చేయడం జరిగిందా ఏమైనా చెప్పడం జరిగిందా మెసేజెస్ వచ్చాయి అందరికీ అదే ప్రధానంగా మీరు స్వాములు కదా ఉదయం లేయాల్సి వస్తుంది ఈ చలిలో ఈ గాల్లో ఎలా సాగుతుంది ఎలా అంటే మామూలుగా తప్పదు కదా సార్ చాలామంది ఇలాగే ఈ పనుల వల్ల రోజు కూలీ చేసుకునేవాళ్ళు కానీ రోజు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు కానీ వీరందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఇదే పరిస్థితి ఏదైతే భారీ వర్షాల పరిస్థితి ఏదైతే ఉందో 2-3 రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉంది 3-5 తేదీల్లో కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అధికారులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు మత్స్యకారులకు ప్రధానంగా చెప్తున్నారు ఎవరూ వేటకు వెళ్ళొద్దు సముద్రంలో కూడా గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి అని చెప్తున్నారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తోంది సాస్ టీవీ తుఫానుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మాత్రం సాస్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూ ఉండండి మరిన్ని అప్డేట్స్ మీకు సాస్ టీవీలో అందజేస్తూ ఉంటాం